నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్మన్ జి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో రసవత్తరంగా జరిగింది. అధికార ప్రతిపక్షాల సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ప్రతిపక్ష సభ్యులు ఓటెస్ గురించి, నర్సీపట్నం టౌన్లో అక్రమ నిర్మాణాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. इंट्रस्ट कूर फैमिल रूल कटोद इंट्रस्ट कटा दिन आलोचा डीडी मन एलगे दिन రూల్ పరంగా మినిట్ బుక్ లో కంపల్సరీ ఎంటర్ చేయాలి ప్రతి విజయాన్ని ఉత్సాహంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ అందరూ సంతోషంగా ఉండాలి. అండ్ సేమ్ వే ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్ అనేది కొంచెం గాడి తప్పుతుందని నాకు అనిపిస్తుంది. సో దయచేసి కౌన్సిలర్స్ అందరూ పోటీ చేసి గెలిచిన వాళ్ళే. సో ప్రతి ఒక్కరికి మనం అవకాశం ఇవ్వాలి. సో ప్రతి ఒక్కరు ఒక టైం ఒక పర్సన్ టైం వచ్చినప్పుడు ఆ పర్సన్ వాడి యొక్క వార్డు గురించి డిస్కస్ చేయండి. పక్క వార్డు గురించి ప్రైవేట్ స్థలాల్లో ఇల్లు కట్టుకొని లోన్ తీసుకొని ప్రైవేట్ స్థలాల్లో ఇల్లు కట్టుకొని ఉంటే ఆ స్థలం వాళ్ళదే కాబట్టి దాని మీద ఇప్పుడు నిర్ణయం అనేది తీసుకోలేదు. బట్ డేటా మాత్రం సబ్మిట్ చేస్తున్నాం. ఎందుకంటే 1983 నుంచి టోటల్ గా ఏ గృహం కట్టుకునే దానికి లోన్ ఇచ్చారు అన్న డేటా టోటల్ గా మనం ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి సబ్జెక్ట్ ని కన్వీనియన్స్ రీతిలో చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. ఎవరి దగ్గరగా బలవంతం కట్టండి 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 అని మాత్రం చెప్పట్లేదు. మీరు ఇది కట్టుకుంటే ఉపయోగం ఉంటుంది కట్టండి. ఆ మిస్కమ్యూనికేషన్ లో ఎక్కడైనా ఉంటే కూడా స్టాఫ్ కి పర్సనల్ గా వెళ్ళి సచివాలయం స్టాఫ్ కానీ వాలంటీర్స్ కానీ చెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా ఒక 15-20 రోజుల నుంచి జరుగుతుంది. అంతకుముందు లిటిల్ బిట్ మిస్కమ్యూనికేషన్ ఉన్నా కానీ వెళ్ళి 320 మంది కట్టారు. మనకి యాక్చువల్ గా బెనిఫిట్స్ ఉన్నవాళ్ళు దాదాపుగా 4000 మంది ఉన్నారు. లోన్ తీసుకున్నవాళ్ళు 4000 మందిలో మనం 300 చేసాం. మిగిలిన బ్యాలెన్స్ కూడా చేసుకుంటే
ప్రతి లబ్ధిదారుడికి ఉపయోగం, ముఖ్యంగా గవర్నమెంట్ ల్యాండ్స్